Could be us. So back to what I was saying. Could be us. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, వివిధ మతాలు, వివిధ సంస్కృతుల మధ్య విరాజిల్లుతున్నటువంటి ఒక అద్భుతమైన దేశం భారతదేశం. ఈ కోణంలో ప్రెసిడెంట్ మనం ఒక ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాం. అంటే ఎగ్జిబిషన్ అంటే మీకు వేరే వేరే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాలు దాదాపు గుర్తొస్తాయి. కానీ ప్రజెంట్ మనం ఇప్పుడు ది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఉన్నాం. మరి వారి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన, క్రైస్తవ సమాజానికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నాయి అన్నట్టుగా మనకు కనబడుతుంది. దీనికి సంబంధించిన వారి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆ ఎగ్జిబిషన్కి సంబంధించిన వారు ఎవరున్నారో వారిని సంప్రదించి మన వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ కమాన్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ బైబుల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అంటే మీ ఆధ్యాత్మిక చింతనకు అంటే దైవభక్తికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నట్టు, దీనికి సంబంధించిన ఎగ్జిబిషన్ పెట్టినట్టు కనబడుతుంది. దీంట్లో అంటే ఈ బైబిల్స్ వల్ల ప్రజలకు ఎటువంటి అనుభూతి చెందుతూ ఉంటారు, ఇది పెట్టాల్సిన ఉద్దేశం ఏంటి, దయచేసి మా వ్యూయర్స్కు తెలియజేయండి మీ పేరుతో పాటు. రెవరెండ్ జాన్ బాసీ పాల్, ఆక్సిలరీ సెక్రటరీ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్, మందమరి ప్రాంతంలో, మందమరి డిస్ట్రిక్ట్లో మందమరి బిఎస్ఐ బ్రాంచ్ ద్వారా ఈ యొక్క బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆక్సిలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేయబడడం జరిగింది. ప్రాముఖ్యంగా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి, దాంతోపాటు ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు బైబిల్ అనేది ఎప్పుడు కూడా ఒక పునాదిగా ఉంటా ఉంది. బైబిల్ సొసైటీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి భాషలోకి బైబిల్ అందించడం ఒకటి, రెండవది ఏంటంటే మనుషులు కొనగలిగిన ధరకి దాన్ని అందించడం. ఇప్పుడు మీరు ఒక బేసిక్ బైబిల్ని మీరు చూస్తే 140 రూపాయలు, కానీ ఆ బైబిల్ యొక్క పేజెస్ కానీ మీరు దాని ప్రింటింగ్ పద్ధతి కానీ మీరు చూస్తే అది వాళ్ళు ప్రింటింగ్ అయ్యే కాస్ట్, లేకపోతే ఇక్కడ వరకు మీకు తీసుకొచ్చే కాస్ట్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా మీరు బైబిల్కి వెచ్చించే ధర ఎక్కడికి కూడా రాదు. అంటే ఎందుకు అంటే బైబిల్ సొసైటీ ద్వారా ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు బైబిల్ సొసైటీకి వాళ్ళు సపోర్ట్ చేయడంను బట్టి బైబిల్ని ఒక కొనగలిగిన ధరకి ఇవ్వడానికి బైబిల్ సొసైటీ ప్రయాసపడుతూ ఉంది. ఇప్పుడు మనం ఈరోజు చూస్తే ఒక 400 పేజీలు ప్రింటెడ్ పుస్తకం మీరు ఏది చూసుకున్నా కానీ మీకు ఆ ప్రైస్ తెలుసు. ఒక 400 పేజీల పుస్తకం అంటే మీకు దాని ప్రైస్ ఎంతో తెలుసు. కానీ ఒక బైబిల్ మీరు చూస్తే 1200 పేజీల పైన ఉంటుంది. అటువంటి బైబిల్ని బైబిల్ సొసైటీ ఏం చేస్తుందంటే ఒక 140 రూపీస్, లేకపోతే మీకు మిషనరీ ఎడిషన్ అని ఒక బైబిల్ ఉంటుంది, అది 230 రూపీస్. కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఒక మంచి బైబిల్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మీరు బైబిల్ సొసైటీలో ఆ బైబిల్స్ కొనుక్కోవచ్చు. నెంబర్ వన్, ఓపెన్ మార్కెట్లో కొనే బైబిల్కు మీ సొసైటీ ద్వారా లభించే బైబిల్కు ఏమైనా వ్యత్యాసం ఉంటుందండి ధరలో? ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నది, బైబిల్ కూడా ఉంది, ఇది 300 రూపాయలు. కాబట్టి ఇది లార్జ్ ప్రింట్ బైబిల్ అంటారు. వృద్ధులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బైబిల్ చాలా ఉపయోగపడుతుంది. ఇది లార్జ్ ప్రింట్తో పాటు లార్జ్ ప్రింట్లో ఇది బోల్డ్ ఉంటుంది, ఫాంట్ బోల్డ్ ఉంటుంది. ఈ ఇట్లా మనకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది వచ్చి మనకి 650 రూపాయలే. కాబట్టి ఇక్కడ మీకు అసలు బైబిల్ ఒరిజినల్ కాస్ట్ కంటే కూడా ప్రింట్ కాస్ట్కే ఇస్తాం కొన్నిసార్లు. ఇట్స్ నాట్ ఒరిజినల్ కాస్ట్ అని కూడా చెప్పలేము. మీకు తెలుగు బైబిల్స్ నాకు తెలిసి 58 రకాలు ఉన్నాయి మొత్తం. లైక్ మీకు ఈ బేసిక్ బైబిల్ ఇది 140 రూపీస్ బైబిల్, ఇది అసలు లీస్ట్ తెలుగు బైబిల్ అనొచ్చు ప్రైస్ పరంగా. ఇది కూడా ప్రింట్ మీరు ఏది చూసినా కానీ ఎవ్రీథింగ్ విల్ బి క్లారిటీ ఆఫ్ ప్రింట్ విల్ బి వెరీ గుడ్. సో ఒక బైబిల్ మీరు కొనుక్కోవాలి అంటే ఇది ప్రాముఖ్యంగా క్రైస్తవులు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ అన్నది, తెలుగు బైబిల్ అన్నది ప్రపంచ భాషల్లోనే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెన్సస్లో చూస్తే ప్రపంచ భాషల్లో ఉన్న బైబిల్ సేల్ని క్యాలిక్యులేట్ చేస్తే తెలుగు భాష ఈజ్ అబౌట్ 12, బిలో 12లోనే ఉంటారు. అంటే
పది భాషలు మీరు తీసుకున్నట్లయితే అందులో తెలుగు భాష ఒకటి. బైబుల్ని మేము, ఇది ప్రాముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం, ఇక్కడ నేను చెప్పలేదు కూడా, ఈ బైబుల్ని మేము ఫ్రీ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చే బైబుల్. ఈ బైబుల్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చిన బైబుల్స్ చాలా ప్లేసెస్లో మిస్యూజ్ అయిపోయి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కాకుండా దానిని మళ్ళీ రీబైండ్ చేసేసి కొరియన్ బైబుల్ అని ఒకటి ఉంటుంది, సౌత్ కొరియాలో ప్రింట్ చేసిన బైబుల్. ఆ బైబుల్ వచ్చి కాస్టే 1000 రూపీస్. ఈ 200 రూపాయలు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ బైబుల్ని దాన్ని ఆ విధంగా చేసి మోసం చేయడం కూడా జరుగుతూ ఉంది. అప్పుడు ఎప్పుడన్నా సరే క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి, ఒక బైబుల్ కొనుక్కోవాలి అంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి మీకు. ఇట్లా బిఎస్ఐ లోగో ఉంటుంది, ప్రతి బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన బైబుల్ ఒరిజినల్ బైబుల్స్కి బిఎస్ఐ లోగో ఉంటుంది, బ్యాక్ ISBN నెంబర్ ఉంటుంది. సో ప్రతి ఒక్క బైబుల్ అండ్ మీకు మెజారిటీ ఆఫ్ బైబుల్స్ మీరు చూస్తే 2-3 కలర్స్లోనే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఆరెంజ్ కలర్ కవరు లేకపోతే ఈ కలర్స్ అనేవి మీకు ఉండవు. కాబట్టి ద బేసిక్ ఐడియా ఆఫ్ బయింగ్ ఎ బైబుల్ షుడ్ బి ఈ లోగో మీరు చూసుకోవాలి, ఒకటి వెనకాల ఉన్న ISBN నెంబర్ చూసుకోవాలి. మరి ఇప్పుడు అంధత్వం ఉన్న వారి కోసం ఏమన్నా బైబిల్స్ ఉన్నాయండి? అంధత్వం ఉన్న వాళ్ళ కొరకు ఇది బ్రెయిలీ బైబుల్. ఇప్పుడే వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు వాళ్ళ స్పర్శతో చదువుతారు. సో ఈ ఈ బైబుల్ ప్రింట్ చేయడం కూడా చాలా కాస్ట్లీ ఎఫర్ట్. ఓకే, కానీ బైబుల్ సొసైటీ వాళ్ళకి బైబుల్స్ని బ్రెయిలీలో ప్రింట్ చేసి వాళ్ళకి ఉచితంగా బైబుల్ సొసైటీ నుంచి. సో విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ చేసినా, ఇప్పుడు ఈరోజు కూడా మేము విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి బ్రెయిలీ బైబుల్స్ ఇచ్చాము, ఆడియో బైబుల్స్ ఇచ్చాము. వాళ్ళకి ఆడియో బైబుల్ అంటే ఇప్పుడు ఒక డివైస్ ఉంది, నేను మళ్ళీ మీకు చూపెడతాను. అది ఆడియో బైబుల్లో మీకు ఫుల్ బైబుల్ మీకు రికార్డింగ్లో వస్తుంది. నేను అది మీకు అటు లాస్ట్కి వచ్చినాక చూపెడతాను. సో ఇక్కడ తెలుగు బైబుల్స్ మీకు చూసుకుంటే బేసిక్ బైబుల్స్ ఉన్నాయి, తర్వాత అన్ని రేంజ్ ఉంటాయి, లైక్ ప్రతి ఒక్క రేంజ్లో మీకు బైబుల్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు 500 రేంజ్లో బైబుల్ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ 400 రేంజ్లో మీరు బైబుల్ చూడొచ్చు, 700 రేంజ్లో బైబుల్ చూడొచ్చు. దెన్ వీ హ్యావ్ డిగ్లాట్ బైబుల్, అంటే ప్యారలల్ బైబుల్ అంటారు దీన్ని, తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? దీని కాస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ 1285 రూపీస్. ఇది మనకి జస్ట్ మన ప్రింటింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్టే ఉంటాయి. సో బయట మీరు చూస్తే ప్రైజెస్ విల్ బి ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది, మీకు 1500-1600 ఉంటుంది కొన్నిసార్లు. సో అట్లా అన్ని బైబుల్స్ మీకు వివిధ రకాలుగా, ఇక్కడ వరకు ఇది మీరు చూస్తే ఇండియన్ ఎడిషన్ అంటాం వీటిని, అంటే విచ్ ఆర్ ప్రింటెడ్ ఐదర్ ఇన్ బెంగళూరు, చెన్నై ఆర్ కోల్కతా, ఇండియన్ ప్రింటెడ్ బైబుల్స్. అంటే మనకి బైబుల్ సొసైటీలో అంటే ఇప్పుడు ఇండియన్ ప్రింటెడ్ కాకుండా విదేశాల నుంచి కూడా, విదేశాల ప్రింటెడ్ బైబుల్స్ కూడా ఉంటాయి. సో విదేశాల ప్రింటెడ్ బైబుల్స్ అంటే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇవి అమిటీ ప్రెస్లో ప్రింట్ అయిన బైబుల్స్. ఇది మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన బైబుల్. ఇది ఇది 600 రూపాయలు. ఎందుకు ఈ బైబుల్ రిలీజ్ చేసినామో కూడా మీరు తెలుసుకోవాలి. యూజువల్గా కొరియన్ ప్రింటెడ్ బైబుల్, సౌత్ కొరియాలో ప్రింట్ చేసిన బైబుల్ వెల వచ్చి మనకి 1100-1100 రూపాయలు అట్లా ఉండేది. అంత డిఫరెంట్ ఎందుకంటే పేపర్ పేపర్ క్వాలిటీ పేపర్ క్వాలిటీ విల్ బి డిఫరెంట్, ప్రింటింగ్ క్వాలిటీ విల్ బి డిఫరెంట్. అండ్ ఇంకా దానిలో ఇప్పుడు మనకి చాలా వర్షన్స్ ఉంటాయి, వర్షన్స్ అంటే ఆ ప్రింటింగ్ క్వాలిటీని బట్టే మీకు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు అమిటీ ప్రెస్లో ప్రింట్ అయిన బైబుల్స్ కొంచెం మిడ్ రేంజ్కి వస్తాయి. అమ్మా మీ పేరేంటి? నా పేరు రీటా రాణి అండి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? బైబిల్స్ కొనుక్కోవడానికి వచ్చామండి. తీసుకున్నారా? తీసుకున్నామండి. అంటే మీరు బయట మార్కెట్లో కొనుక్కున్న దానికి ఇక్కడ ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉందండి, కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది ఇక్కడ. మీరు ఏమేమి బుక్స్ తీసుకున్నారమ్మా? 2 బైబిల్స్, చిన్న బైబిల్స్ తీసుకున్నామండి. ఒకటేమో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్న బైబుల్ తీసుకున్నాము. ఓకే ఓకే. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ కాస్ట్ ఆఫ్ బైబుల్? సో మచ్. ఓకే, థాంక్యూ. చాలా సాటిస్ఫై అయ్యామండి. ఇందాక మీకు అక్కడ నేను ఒక మాట చెప్పినాను, ఏంటి అంటే ఆ బైబుల్ని ఇంకొక బైబుల్గా మారుస్తారు. సో అక్కడ మీరు చూసిన బైబుల్ని ఏం చేస్తారంటే ఈ బైబుల్ రకంగా తయారు చేస్తారు. సో ఇప్పుడు ఇది మీరు చూస్తే గోల్డ్ ఎడ్జ్ ఉంది, గోల్డ్ ఎడ్జ్ ఉంది, థంబ్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే,
అండ్ ఈ బైబుల్ని ఇప్పుడు యూజువల్గా దీని ప్రైస్ వచ్చి మనకి 1150. అచ్చా. సో ఆ బైబుల్ని ఈ ప్రైస్కి తయారు చేసి అమ్ముతారు, కొరియన్ బైబుల్ అండి. దేవుడు అంటే భయం లేదా జనాలకి ఇప్పుడు? సో ఎందుకంటే ఇక అది బిజినెస్, ఇట్స్ అ బిజినెస్ కాబట్టి. అందుకే మేము ఈ ఎగ్జిబిషన్ చేయడానికి ప్రాముఖ్యమైన ఒక కారణం ఏంటంటే, క్రైస్తవ సమాజం అంతటి కూడా అసలు బైబుల్ కొనుక్కోవడం ఎట్లా, ఏ బైబుల్స్ ఉన్నాయి, అండ్ వాట్ ఈస్ ద బేసిక్ ప్రైస్ ఆఫ్ ఎనీ బైబుల్. కొన్నిసార్లు 2000 అని చెప్పి కొనేస్తారు. ఇప్పుడు మీకు ఫైనల్ ప్రైస్ మీకు చెప్పాలి అంటే, బైబుల్ సొసైటీ నుంచి ఒక్కటే బైబుల్ ఉంది, కాస్ట్లియెస్ట్ బైబుల్, అది లార్జ్ ప్రింట్ కొరియన్ బైబుల్. ఇది కొరియన్ ప్రింట్లో అయిన బైబుల్ ఇది. ఇది వచ్చి మనకి 2200 ఇది. సో దిస్ ఈస్ అ కాస్ట్లీ బైబుల్ అని చెప్పాలి. ఇది లార్జ్ ప్రింట్లో ఉంటుంది, మాన్యువల్ ప్రింట్ విత్ ప్రింటెడ్ ఇన్ సౌత్ కొరియా. సో దానిని కూడా ఇది ప్రింట్ లెటర్స్ బాగున్నాయి, పేపర్ కూడా క్వాలిటీ బాగుందండి, క్వాలిటీ బాగుంటుంది. మన దగ్గర ఏ భాషలకు సంబంధించిన ఇప్పుడు బైబిల్స్ లో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది లంబాడి తెలుగు బైబిల్, ఇది న్యూ టెస్టమెంట్. ఇది లంబాడికి లిపి లేదు కదా నాకు తెలిసి, లిపి లేదు కానీ వాళ్ళకి తెలుగు భాషని వాళ్ళు చదువుతారు. లంబాడి తెలుగు అంటారు ఇది. సో ఇది వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి ఓల్డ్ టెస్టమెంట్ ని ఇప్పుడు ప్రారంభం జరిగిపోయింది. ఎప్పుడు కుదిరితే వచ్చే సంవత్సరము చివరి కట్ల వాళ్ళకి లంబాడి ఫుల్ బైబుల్ తెలుగు లిపితో దొరుకుద్ది. ఇది ఏమో ఇక్కడ మీ దగ్గర ఉన్న వాళ్ళ కొరకే ఇది ఇచ్చినాం. ఇది ఏమో గోండి భాషది, గోండి ఆదిలాబాద్ గోండి అంటారు. ఇది న్యూ టెస్టమెంట్ వాళ్ళకి. అండ్ దెన్ ఇది హిందీ బైబుల్స్, అంటే ఇక్కడ బేసికల్ గా వాడే తెచ్చారు. లేకపోతే తమిళ, మలయాళం, బెంగాలీ, మరాఠీ అన్ని భారతదేశం మేజర్ లాంగ్వేజెస్ లో వి హావ్ బైబుల్స్ ట్రాన్స్లేటెడ్ అండ్ గివింగ్ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. ఇవి జనరల్ కొన్ని ఇంగ్లీష్ కలెక్షన్స్. ఇవి పిల్లలకి, దిస్ విల్ బి ద ఫస్ట్ బేసిక్ బైబుల్ వి గివ్ ఫర్ చిల్డ్రన్. పుట్టగానే ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి కూడా ఇది ఒక చిన్న హ్యాండీ బైబుల్ అంటాము. సో దే కెన్ జస్ట్ క్యారీ ఇట్ అండ్ ఆడుకోవచ్చు, బొమ్మలు చూడవచ్చు, దేవుని యొక్క వాక్యము నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ దాంతోపాటు వీ హ్యావ్ నెక్స్ట్, అంటే ఇందులో కూడా మళ్ళీ మీకు ఫేజెస్ ఉంటాయి. చిన్న పుట్టగానే ఇవి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్, తర్వాత మళ్ళీ 100 కథలు, దెన్ అట్లా. సో పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ యొక్క సిస్టమేటిక్గా వాళ్ళకి పిక్చర్ బైబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ మీ పేరేంటండి? పద్మారావు. పద్మారావు గారు ఎందుకు వచ్చారు ఇక్కడ? బైబిల్ సొసైటీ వాళ్ళు ఇది ఇక్కడ ఎగ్జిబిషన్, బైబిల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి విజిట్ చేద్దామని రావడం జరిగింది. అచ్చా, ఏమన్నా తీసుకున్నారా? తీసుకున్నారు, 2 తెలుగు బైబిల్స్, తెలుగు అది కీర్తన పుస్తకములు, తర్వాత ఈ బైబిల్, 2 కంబైన్డ్ ఉన్నవి చాలా తక్కువ ధరలో దొరకడం జరిగింది కాబట్టి. అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువలో ఉందా? ఓపెన్ మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మాత్రము చాలా తక్కువ ఖరీదులో రావడం జరిగింది కాబట్టి నేను కొన్నాను. చాలా హ్యాపీనా మీరు? మరి ధరలకు ఓకే ఉన్నాయి, తర్వాత బైబిల్స్ కూడా చాలా సైజులో, అనేక సైజులలో ఉన్నాయి, మంచి పేపర్ క్వాలిటీ బాగుంది, అన్నీ ఇది మనకు చాలా యూజ్ఫుల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ మరి చూశారు కదా, క్రైస్తవ సమాజానికి చాలా ఉపయోగకరంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో, అనుకూలమైన సైజులో, చక్కటి ప్రింట్తోనే, ఒక ఉత్తమమైన పేపర్ అంటే క్వాలిటీ పేపర్తో ఇక్కడ మనకు బైబిల్స్ లభిస్తున్నట్టు కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది యోహాను సువార్త 3:16. మరి ఆడియో బైబిల్ గురించి చెప్తా అన్నారు కదండి, మరి ఆడియో బైబిల్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇందాక మీరు బ్రైలీ బైబిల్ చదవడం మీరు చూసారు. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు అంటే అప్డేట్ అవుద్ది బైబిల్ సొసైటీ కూడా. సో ఇప్పుడు బ్రైలీ చదవలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కొరకు స్పెషల్గా ఈ ఆడియో బైబిల్ చేయడం జరిగింది. ఈ ఆడియో బైబిల్ ఇట్ ఈస్ సోలార్
పవర్ తో ఇది చార్జ్ అయిపోద్ది యు డోంట్ హావ్ టు పుట్ ఎనీ ఎలక్ట్రిసిటీ ఆల్సో అవసరమైతే మన శాంసంగ్ నార్మల్ చార్జర్ కూడా పెడితే ఇట్ విల్ వర్క్ ఇది ఎట్లా అంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళ ఫింగర్స్ ప్రకారము టచ్ తోటే వాళ్ళకి అర్థమైపోద్ది ఏది ఏంటి అని సో దీన్ని ఇక్కడ ఒత్తగానే ఇట్ విల్ స్టార్ట్ అండ్ వాక్యము దానికి అదే వస్తూ ఉంటుంది సో ఎట్లా సో ఇందులో మూడు బటన్స్ ఉంటాయి ఒక బటన్ నొక్కితేనేమో బుక్స్ మారుతాయి కింద బటన్ నొక్కితేనేమో చాప్టర్స్ మారుద్ది దెన్ ఆ కింద బటన్ నొక్కితేనేమో వచనాలు కూడా మారుతాయి సో వాళ్ళకి చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ ఇందులో ఒక చిన్న టార్చ్ లైట్ ఉంటుంది సోలార్ పవర్ తో దే కెన్ దీని కాస్ట్ వచ్చి 2500 రూపీస్ కానీ బైబిల్ సొసైటీ ఇది నార్మల్ వాళ్ళకి మాత్రం ఇవ్వదు ఇట్ ఈస్ ప్యూర్లీ మెయిడ్ ఫర్ విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ అండ్ బైబిల్ సొసైటీ గివ్ ఇట్ ఫర్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్రైలీ బైబిల్స్ కానీ ఆడియో బైబిల్స్ కానీ ఏది ఇచ్చినా కానీ విజువలీ ఛాలెంజ్ వాళ్ళకి వీ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది హలో సార్ మీ పేరేంటి సునీల్ కుమార్ అండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు బైబిల్ ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పి బైబిల్స్ తీసుకోవడం కొరకు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగినది మరి పరిశీలించారా ఇక్కడ అవునండి ధరలు ఎలా ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి అంటే బయటికి మనం బయట వేరే వేరే ప్లేస్లలో చూసినట్టయితే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్గా రేట్స్ కనబడుచున్నాయి చాలా తక్కువ రేట్లో కూడా అంటే నాణ్యమైన బైబిల్ చాలా తక్కువ రేట్లో మనకి ఇక్కడ కనబడుతుంది మరి మీ తోటి క్రైస్తవ సమాజానికి మీరు ఎటువంటి పిలిపిస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్లో మన క్రైస్తవులందరూ కూడా పాల్గొని మనకు అందుబాటులో ఉన్నప్పుడు వీటిని మనము ఆస్వాదించాలని చెప్పి నేను ప్రత్యేకంగా క్రైస్తవ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా అరుదు ఈ బైబిల్స్ ఎగ్జిబిషన్ అనేది చాలా అరుదు మరీ మన యొక్క కోల్బెల్ట్ ఏరియాలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అనేది మరీ చాలా అరుదు తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి బైబిల్స్ని తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి రిప్రజెంటేటివ్ సోలమన్ అయ్య గారు అండ్ హీఈస్ అ బ్రాంచ్ సెక్రటరీ మందమరి బిఎస్ఐ బ్రాంచ్ సెక్రటరీ సంఘంలో బైబుల్ లేకపోతే ఇక సంఘాల పరిస్థితి మనకు తెలుసు కాబట్టి ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ చర్చ్ ఎవ్రీ క్రిస్టియన్ విల్ బీ ద బైబుల్ అండ్ బైబుల్ సొసైటీ ఈస్ మెయింటైనింగ్ దట్ ఫౌండేషన్ థ్యాంక్ యూ